డిచికి బాబా. మొదట్లో న్యాయస్థానాల్ని, న్యాయమూర్తుల్ని, న్యాయవాదుల్ని నోటుకొచ్చినట్టు తిట్టాడు. తర్వాత ఆడవారి కోసం అసభ్యంగా మాట్లాడాడు. ఆ తర్వాత ఆడవారితోనే అసభ్యంగా మాట్లాడాడు. ఇప్పుడు మరింత బరితెగించి స్వతంత్ర వీరుల్ని, మహానాయకుల్ని నోటుకొచ్చినట్టు బూతులు తిడుతూ, ఈయన సన్యాస సన్నాస అని తేల్చుకోలేక ఉంటున్న ప్రజలకు లేదు నేను సన్నాసనే అని నిరూపించుకుంటూ ఆయన జీవనాన్ని సాగిస్తున్నాడు. గాంధీజీ గారిని గాడ్సే చంపడం కరెక్టేనని, కాకపోతే నేను అందులో డిసప్పాయింట్ అయ్యాను, ఒక సంవత్సరం ముందే చంపేస్తుంటే బాగుండు అని ఈ డిచికి బాబా మాట్లాడడం జరిగింది. ఒకసారి ఈ డిచికి మాటల్లోనే వినండి. అందుకే నేను హిందువులు చేరుతుంటా. హిందువులు సక్రమంగా ఉంటే పాకిస్తాన్ కుట్టరుగా. ఒక మాట సార్, నేను కంప్లీట్ చేయను. నేను యాక్చువల్లీ మీరు చెప్పిన అన్ని వీటిలో మీ ఇది కరెక్టే సార్, నేను ఒప్పుకుంటాను చాలా వాడికి. కానీ ఇప్పుడు దేశం అనేది అప్పటికి ఇప్పటికి ఒకటే విధంగా ఉండింటే ఇక్కడ ఇంకో సిరియా మాదిరి మన ఇండియా తయారయ్యదని నేను అంటాను. అస్సలు అస్సలు అవ్వదు, అస్సలు అవ్వదు. ఎందుకో చెప్పరా, రాసుకో రాసుకో, అవ్వదు. ఎందుకు అవ్వదో చెప్పరా? చెప్పండి సార్. ఎందుకు అవ్వదంటే, ఒంట్లో ఇమ్యూనిటీ పవర్ ఉంది అనుకో, రోగాలు రావు. అలాగే దేశంలో హిందువులు గట్టిగా ఐక్యమత్యంగా ఉంటే ఎప్పటికి గొద్దాడికి బద్దలు కొట్టి ఇచ్చేస్తారు, అయిపోతాయి. ఆ చెయ్యిగా నాకే ఏదో ఉండబట్టేగా సంతకం పెట్టి పాకిస్తాన్ పుట్టింది. పచ్చిగా చెప్పరా సార్, పచ్చిగా చెప్పరా సార్? చాలా ప్రయత్నించారు, యూనిటీ లేదు. నో జోక్స్, నో జోక్స్ సార్, నో జోక్స్, నో మోర్ జోక్స్. చెప్పండి, మాకు గుర్తుపెట్టుకో. మీ ఇంట్లోనో మా ఇంట్లోనో ఆడవాళ్ళని ఎవడైనా ఇవాళ ఒక్క రోజు పంపు అన్నాడు అనుకో, ఒకసారి బెండ్ అయ్యామనుకో, ఏమవుద్ది? సార్కి సార్కి పిలుస్తున్నట్టు. ఆడికి అలవాటు చేసింది ఎవరు? ఫస్ట్ మనమే. సేమ్ అలాగే పాకిస్తాన్ గొంగేళ్ళు ఇద్దరు ఎదవలు, తర్వాత బంగ్లాదేశ్ పుట్టింది, తర్వాత కాశ్మీర్ కావాలన్నారు. వాళ్ళు అనేసారు పాకిస్తాన్ పుట్టినప్పుడు ఆ ఉద్యోగాల్లో మాట అన్నారు. ఏమన్నారంటే, ఏంటది, లడ్సే లేయింగే హిందూ పాకిస్తాన్, ఆస్ట్రేలియంగా హిందుస్థాన్. అంటే ఏం సార్ అర్థం? మేము కష్టపడి పాకిస్తాన్ సాధించాం, నవ్వుతూ హిందుస్థాన్ సాధిస్తాం. గాడ్సేని నేను ఒక విషయంలో బాగా ద్వేషిస్తాను. ఏ విషయంలో చెప్పు? ఏ విషయంలో సార్ నువ్వు చెప్పు, ఊహించి. గాంధీజీని చంపినందుకు సార్? కాదు, ఎవరో పని ఏదో వన్ ఇయర్ ముందు చేయలేదండి. ఎందుకు సార్ అలా? మరి వీడేం చేసేది? పొట్టుడు సంతకం పెట్టాలంట, నిరాహార దీక్ష అంట. ఫర్ ఎగ్జాంపుల్, మీ అమ్మని, మీ చెల్లిని ఎవడో ఏదో చేస్తే ఆ చేసిలోని నాలుగు పీపుదాన్ని నువ్వు వెళ్తే, మీ నాన్న వాడికి సపోర్ట్ చేస్తే, మీ అన్న వాడికి సపోర్ట్ చేస్తే నీకు ఎక్కడ కావద్దా? ముందు వీళ్ళిద్దరిని తిట్టాం సార్. సేమ్ అదే చేసింది. కానీ ఇదే వన్ ఇయర్ ముందు చేసుంటే దాదాపు 15 లక్షల మంది హిందువులు బతుకుండేవారు, పాకిస్తాన్ పుట్టిండేది. సార్ ఒక చిన్న డౌట్ సార్ నాకు, చెప్పు. ఈ మనకు పాకిస్తాన్ పుట్టడానికి అసలైన కారణం ఏమిటి అనేది మీకు ఈయన పేరు తెలుసు సార్? ఒక మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆయన పేరు వినే ఉంటారు తెలుసు. ఆయన ఒక బుక్ రాశారు సార్, ఇండియా గెట్ ఇండిపెండెన్స్, ఏదో బుక్ పేరు నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు. ఈ బుక్ గురించి మా చరిత్ర పండిత్, చరిత్ర చెప్పే బోధకులు మాకు హిస్టరీ సార్, ఆయన చెప్పారు సార్ రియల్ గా ఇండియా పుట్టిన కారణం ఎవరు అంటే, ఆయన మీరు చెప్పినట్లు అబుల్ కలాం ఆజాద్ గారు చెప్పిన పేరు ఎవరిదో తెలుసా సార్? ఆ బుక్ లో, ఆ బుక్ కి లాస్ట్ చిన్న బుక్లెట్ ఉంటుందండి సార్, ఆ బుక్లెట్ లో మనకు చదివితే అర్థం అవుతుంది. నేను ఇంకా ఇండిపెండెన్స్ డే, మహాత్మా గాంధీ అనేది ఒక మూవీ కూడా ఇంగ్లీష్ లో ఆల్రెడీ హాలీవుడ్ వాళ్ళు, మనోళ్ళు ఇక్కడ తీసింది కదా సార్, అంటే హాలీవుడ్ వాళ్ళు తీసింది అథెంటికేటెడ్ అని నేను చెప్పను. ఓకే సార్, మనోళ్ళు తీసిన దాంట్లో ఇంటర్పోలేషన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి నేను నమ్ముతాను. ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూస్, హిందూ ఒక ఎవరు హిందూ తీస్తే హిందూ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని తీయచ్చు, ఒకవేళ ముస్లిం తీస్తే ముస్లిం పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని తీయచ్చు, అలా కాకుండా వేరే ఆడు తీసాడంటే కొంచెం న్యూట్రల్ గా తీసాడని చెప్పి చెప్తున్నాను. అంతే నుంచి ఏం లేదు. ఆ బుక్ లో చివరిగా ఏముందంటే, పాకిస్తాన్ పుట్టడానికి అలా రియల్ కారణం ఎవరంటే నెహ్రూ అని. మీరు రీజన్ చెప్తా, మీరు హేట్ చేస్తున్నాం సార్. సార్ నేను కంప్లీట్ అయిపోయింది సార్, దానికి నేను కంప్లీట్ అయిపోయింది. ఆ మూవీలో నేను చూసినప్పుడు జిన్నా గారికి, ఓకే సార్ నేను రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నా అంటే, జిన్నా అనేసి యాజ్ ఇండియన్ నేను రెస్పెక్ట్ ఇవ్వదు, కానీ స్వాతంత్ర కోసం ఆయన కూడా ఆయన వంతు కృషి చేశారు కాబట్టి దీన్ని రెస్పెక్ట్ ఇస్తున్నాను. జిన్నా నేను ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాను చెప్పనా? మీరు కూడా రెస్పెక్ట్ ఇస్తారు సార్? నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఎందుకు ఇస్తాను చెప్పనా? మగాడు
ఓకే సార్. వాడు బక్కోడు కానీ వాడు మగవాడు. ఓకే సార్. ఈ ఈ ఈ ఇద్దరు యదవల్ని తొక్క తీసి వాడు సాధించుకున్నాడు కొన్ని లక్షల మందిని చంపి. ఓకే సార్. వాడు మగవాడు ఆ విషయంలో. అందుకే నేను పాకిస్తాన్ కి జాతిపిత అంటే ఎవరి పేరు చెప్తా అనుకుంటున్నావు? ఎవరు సార్? జిన్నా పేరు చెప్తా అనుకుంటావా? సంతకం పెట్టినోడు, సంతకం పెట్టినోడు పాకిస్తాన్ జాతిపిత అవుతా. కరెక్ట్ సార్. ఏ వెళ్ళిందా? వెళ్ళింది సార్. పుట్టాడు సార్. నేను చెప్తాను, నేను చెప్తాను సార్, గాంధీ గారు ఈవెన్ జిన్నా గారు ఒక ఆఫర్ ఇస్తారు సార్ ఆ మూవీలో. ఏంటంటే పిఎం ని మిమ్మల్ని చేస్తాను, ఈవెన్ అసెంబ్లీ పార్లమెంట్ లో 50% సీట్స్ ముస్లింస్ కి ఫిక్స్డ్. ఒకవేళ అదే ఫిక్స్డ్ అని ఒకవేళ జరిగి ఉండింటే ఇప్పటికే ఎన్నో రాద్ధాంతాలు వచ్చాయి. ఇప్పటికే మైనార్టీస్ కి ఎస్సీ ఎస్టీ లో ఇంత పర్సంటేజ్ ఉందని చెప్పేసి రిజర్వేషన్ గురించి ఎంతో గోల్ ఉంది మన దేశంలో. ముస్లింలకి అని ఆ మహిళా బిల్లు గురించి కూడా పెట్టుకో సార్. అప్పుడు అసలు భారతదేశం ఉన్నదలే అది అది సార్. ఇది దారుల్ హరాబ్. కరెక్ట్. ఇస్లాం అయిపోద్దిగా. కరెక్ట్ సార్. అటువంటిప్పుడు అది